పారాషూట్ కోకోనట్ ఆయిల్ మనం చిన్నప్పటి నుంచి జుట్టుకు వాడుతూనే వస్తున్నాం. చలికాలంలో అయితే అందులో ఉన్న నూనె గడ్డ కట్టుకుపోతుంది, దీంతో దాన్ని వేడి చేసి రాసుకునేవారు. ఇప్పటికీ అనేక మంది ఈ ఆయిల్నే జుట్టుకి వాడుతున్నారు. అది వేరే విషయం, మార్కెట్లోకి ఎన్ని కొత్త హెయిర్ ఆయిల్స్ వచ్చినా పారాషూట్ ఆయిల్ని మాత్రం చాలామంది ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. అయితే ఈ ఆయిల్ గురించి మీకు విషయం చెప్పాలి. నిజానికి మనం ఈ ఆయిల్ను హెయిర్ ఆయిల్గా వాడుతున్నాం, కానీ పారాషూట్ కోకోనట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాదట. అవును, మీరు విన్నది నిజమే, అది కుకింగ్ ఆయిల్ అట. సాక్షాత్తు దాన్ని తయారు చేసిన కంపెనీయే ఈ మాట చెబుతోంది, పారాషూట్ కోకోనట్ ఆయిల్ హెయిర్ ఆయిల్ కాదు, కుకింగ్ ఆయిల్. కావాలంటే దాని ప్యాకింగ్పై ఎక్కడ చూసినా కోకోనట్ ఆయిల్ అని ఉంటుంది, కానీ హెయిర్ ఆయిల్ అని ఎక్కడా ఉండదు. అంతేకాదు ఆ ఆయిల్ కుకింగ్ ఆయిల్ అని చెప్పి దాన్ని తయారు చేసి మార్కో అనే కంపెనీ వాదిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతుంది. ఎందుకంటే కుకింగ్ ఆయిల్పై ఎగ్జిస్టం ఉండదు. కాస్మెటిక్స్లో ఓ భాగమైన హెయిర్ ఆయిల్స్ పైనే ఈ సుంకం ఉంటుంది. కనుక మార్కో అనే కంపెనీ ఏం చేస్తుందంటే తన పారాషూట్ కోకోనట్ ఆయిల్ను కుకింగ్ ఆయిల్ అని చెప్తోంది. అందుకే దాని ప్యాక్పై ఎక్కడా హెయిర్ ఆయిల్ అని ముద్రించలేదు. అయితే దీన్ని మాత్రం ఏ కంపెనీ హెయిర్ ఆయిల్గానే యాడ్స్లో ప్రచారం చేస్తుంది. కాగా ప్రభుత్వం దీనిపై కోర్టుకెక్కింది. మార్కో కంపెనీ తయారు చేస్తున్న పారాషూట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, హెయిర్ ఆయిలేనని, కనుక దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం